कौसल्या सुप्रजा राम पूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल पेंक नीचे पोल टाइम पेटे कष्टी तपताेमो का इंकई हरिता ओ हरिता दी सारे अर्थ ओ हरिता हरिता ना बटल उतकनी कदा नीक अट्लाने अय्या बटला बटल उतके बालम रे बालमरा बालम राको विनोच कदने मैं लेकिन ऊरवतल बोंद मे अम्म वावा मुदे कदा वाशिंग मिशी वाशिंग मिशीना ना संसार मोत्तम मिशीन तो वाशिंग मिशीन अंट पोना टिफिन रेडी ना आफीस टाइम अदा बैठ तिपो मत लंच आनल बुक नी चेत बुक ना बतकंत आनल बुकिंग ओ इंट पन चेय वंट पन चेय इंकेम वस्तदे नीकू सर बा మీ ఆడలు ఎంత ఉషారుంటారే తల్లి అగ్ని పర్వతాలను అంటే మోని కూడా ఐస్ ముక్కలా చేసేస్తారు సరేగా నరిదా ఇప్పుడు ఎట్లా పోవాలి ఏ బట్టలు వేసుకోవాలి నీకేంది నువ్వు ఏ షర్ట్ వేసుకున్నా మస్తుంటావు టిఫిన్ ఏమంటే చేసాత కాదు కానీ బిస్కెట్లు మాత్రం మస్తు చేస్తున్నారు సరే తీ పో ఏదో ఒకటి వేసుకొని వెళ్ళిపోతా హరిత ओ हरिता हरिता सर मैं आफीस पोतना सरेना अनिल चेप्पु अनिल चेप्पु हरिता एवंडी एवंडा ఏందిది పర్ఫార్మెన్స్ చేస్తుంది प्लाने मुझे आ सुरंगम दुवड़म आपी मुच्चटे उपेटे दौता अनिल मन पक्किंटी लक्ष्मक्ककु वाल आयन रव्व नक्लेस तीसुकोच्चिंडंट नुव्वु उन्नावु एप्पुडन्ना एमन्ना तीसुकोच्चिनावा अवुनु तीसुकोस्ताडु मरि आ लाविडकु नेनु तीसुकोस्ते मंचिगा उंडदु कदने अंदुके आयन तीसुकोच्चिंडु अय्यो आप्तवा नी जोकुलु नेनु अन्नदी आमेकु कादु नाकु नीका आईना नीके बंगारम नुवे 50 केजील बंगारम आहा नेनेशन बिस्केट मल्ल नाके एत्तुन्नावा అర్ధంగి కదా ఏపోతే ఎట్లా ఏపు అదంతా నాకు తెలియదు నాకు రబ్బనట్లే కావాలి అంతే నీ అమ్మ మొన్ననే కదనే 10000 పెట్టి చీర కొన్నావు అదంతా నాకు తెలియదు నాకు రబ్బనట్లే కావాలి అంతే సరేది చూద్దాం ది అవును గాని నీకు సడల్నే రబ్బర్ నెక్లెస్ మీద మనసు ఎందుకు పడ్డది అదా ఇవల డేట్ ఎంత చెప్పు ఇయలనా ఫస్ట్ నీకు సాలరీ పడతది కదా అమ్మా నాకు సాలరీ పడే విషయం నాకు కూడా తెలియదు కదనే బా కరెక్ట్ గా మస్తు గుర్తు పెట్టుకున్నావే అందుకే ఈ పొద్దుగాల ఇంట్లో అట్లా ఇప్పుడు ఇట్లా గోక్తున్నావు సరే గాని ఇవల నా రబ్బర్ నెక్లెస్ తీసుకురా ఏమోతి చూద్దాం సరేనా ఐ సరే ఇట్లా పోయిగా మెసేజ్ అవే మెసేజ్లు వస్తున్నాయి. ఓ మై గాడ్ సార్లీ పడ్డది కదా పండుగ ఇలా. అమ్మ మెసేజ్లకి ఏం పర్లేదు, మళ్ళీ ఒక మెసేజ్ వస్తున్నాయి, మళ్ళీ మెసేజ్. ఇది బండి ఫైనాన్స్ కట్టు, ఫ్రిడ్జ్ ఫైనాన్స్ కట్టు, ఈఎంఐ కట్టు. పడుడే లేటు, గిన్ని కట్ అయితే ఎట్లా నా బతుకు. నీ అవ పైసలు పడ్డా కానీ 10 నిమిషాలు కూడా సంతోషం లేకపోయా. 5,000 మిగిలినాయి, ఏం చేయాలి? సరే అయితే ఇంటి ఖర్చుల కన్నా అయితే మన ఆయన. హలో నాయన, బాను నువ్వు మంచుకున్నావు, నీ ఆరోగ్యం మంచిగుందా? సరే సరే ఏంటి ఇంకేనాడికి జరా ఈ నెల పైసలు అడ్జస్ట్ కాలేదే, వచ్చే వారంలా ఊరికి వచ్చి పెద్ద హాస్పిటల్ చూపిస్తుంది, సరేనా? సరే మంచి చేస్తాం. మా మధ్య తరగతి బతుకులు వచ్చిన 15,000 అటు పిల్లని చూడలేము, ఇటు అవ్వయ్య అని చూడలేము. బతుకులు ఇప్పుడు మారుతాయో ఏమో. ఈ అమ్మాయి ఇంకా అనిత కొన్ని వాటర్ తీసుకురాయే. తేవాలంటే బాగా ఇంట్లో తీసుకో. అనిత మా నాయన ఫోన్ చేసిండే ఎవరి దాకా ఏందంటే ఆరోగ్యం బాగాలేదని నీకు తెలుసు కదా, మరి ఓపెన్ చూపి. నీకు నేను కాకపోతే నువ్వు చూపిస్తావా? అయ్యా నేనే చూపిస్తాను ఇప్పుడు కాదు, మల్లవారం పోతాను వస్తాను ఫోన్లో చెప్పినా. నువ్వు ఎప్పుడన్నా చూపించుకో నాకేనే అని. నెక్లెస్ ఏమైనా తీసుకొచ్చినావా? అబ్బా డబ్బులు అడ్జస్ట్ కాలేదు హరిత, మళ్ళీ ఎప్పుడన్నా చూద్దాం. అడ్జస్ట్ అవ్వలేదా? అదేంది ఫస్ట్ డబ్బులు అడ్జస్ట్ కాకపోవడం ఏంది? శాలరీ పడలేదా? పడ్డది. శాలరీ పడితే బండి ఫైనాన్స్ ఎవరు కడతాడు, ఫ్రిడ్జ్ ఫైనాన్స్ ఎవరు కడతాడు, క్రెడిట్ కార్డు బిల్ ఎవరు కడతాడు, ఇవన్నీ ఎవరు కడతాడే? అప్పుడే కట్ చేసినావా? నేనేం కట్టలేదు, సార్లు పడగానే వాళ్ళే కట్ చేసుకో. ఆఖరికి 5,000 మిగిలినాయి, నేలంతా నిన్ను దాని వరకు నా ఖర్చులకు సరైపోయి. ఇంకా నెక్లెస్ అంట, నెక్లెస్ సరే కానీ నెత్తి బాగా నొస్తుంది, జర సాయి పెట్టుకురా పోయే. అబ్బా నువ్వేమేలుగా పెట్టినావని నెత్తి నొత్తాని, ఒక్క నెక్లెస్ తీసుకురామంటే తీసుకురాలేదు. పైసలు లేవని చెప్తే అర్థమైతలేదా? మళ్ళీ నెక్లెస్ తెలియ అంటున్నావు. ఎందుకుంటాయి మీ అబ్బాయి అడుగుతానేమో ఉంటాయి, పిల్లం అడుగుతా ఎందుకుంటాయి? హరిత చీటికి మాటికి పైసలు అంటే ఏడికెళ్ళి తీసుకురావాలని. అయినా 3 పూటలు తినుకుంటా మంచిగా కూర్చుంటున్నావు కదా, మంచిగా చూసుకుంటున్నావు కదా నిన్ను, ఇంకేం కావాలనే? అబ్బో మస్తు చూసుకుంటాను, కర్మ కాకపోతే నిన్ను వేసుకొని నీతోనే మాటలు పడాల్సి వస్తుంది. నిన్ను ఓడవడమంటుండే దుబాయ్ దుబ్బైతా ఇప్పుడే పోతా. పొద్దంతా డ్యూటీ చేసి వచ్చినోని ప్రశాంతంగా ఉన్నాను. అది నా బ్యాగ్ ఎడిపోతున్నావు, నీ ఆఫీస్ సామాన్ మొత్తం అలా పెట్టి ఇలా బట్టలు పట్టుకొని పోతాను. అయినా ఇది మా అమ్మగారు పెట్టిండు, నేను పోతాను నిజం పట్టుకొని. పోయే పో, ఊకే నేను ఎవడు బతలాడతాను అనుకుంటున్నావు? ఈసారి నువ్వే రావాలి కానీ నేనైతే రాను. అయినా పైసలు ఏమైనా చెట్లకు కాస్తున్నాయి అనుకుంటున్నావా? పో నీ తిక్క, నీ తిక్క కుదిరి నువ్వు మళ్ళా రాకపోతే నేను చూస్తా పో. నా నిన్నేసి మాటలు అంటాను, నువ్వు రాకపోదునా నేను చూడకపోదునా? నువ్వు వచ్చేదాకా నీ ఇంటి గడపలేదొక్క నేను నిన్ను మాటలు అంటాను. అయినా ఆడదానికి నీకే అంతుంటే మొగోని నాకెంత ఉండాలి? పో, నేను లేకపోతే ఈ ఇల్లు ఎట్లుంటుందో చూసుకో, అప్పుడు ఏర్పడుతుంది నీకు. ఓ ఇక మస్తు చేసినవుతి. ఏముంది రైస్ కుక్కర్లు అన్నం పెట్టుకుంటా, చీపురు గడ్డతో ఇల్లు ఉపుతా, బాత్రూమ్లో నీళ్ళు వచ్చాయి. కాకపోతే కిన్నెలు దోముకోవాలి అంతే కదా అది జాలట్ లోపలనే ఉండే బా సైకిల్ పట్టుకొని ఎడతావు కొత్తగా కొనుకోవచ్చుగా బండి నా సైకిల్ ఊరు బండి తీసుకొని తిరుగుతావా యా అవగారు పెట్టే సైకిల్ అప్పుడు ఆ ఎప్పటికి పెడతానే ఉంటారు అవగారు సాల్గా నా సైకిల్ ఆడ పెట్టి పా ఉత్తరం ఉండు చేర్ పడుతుంది ఓకే నేను చూస్తాను పడ అటు సైకిల్ పట్టుకొని ఎడతే అల్లుడేమన్నారు మీ అల్లుడు ఇష్టం ఉన్నట్టే తిట్టండు నేను ఏం అడగలేదు ఒకే ఒక నక్లెస్ అడినా దానికి ఇంతకే వెళ్ళిపో అని చెప్పిండు వాళ్ళ అబ్బాయికైతే వెట్టనికైతే పైసలు ఉంటాయి కానీ నేను అన్నసరికే పెట్టాడు ఒక నక్లెస్ కొనియా అంటేనే ఇంట్లోకి వెళ్ళమంటాడు బిడ్డ ఏందమ్మా ఆయన అన్ని మాట్లాడి నన్ను ఇంట్లోకి వెళ్ళమంటే నువ్వు ఆయనకే సపోర్ట్ చేస్తున్నావేంది ఇప్పుడు ఏమైంది బిడ్డ కోపం వచ్చి రెండు మాట్లాడచ్చు అంటే వాడాలి కదా మీ ఆయన కదా నేను తిట్టింది పడితే ఏమైంది తిట్టంగానే ఇక ఇటు ఊరుకోతావు ఇట్లా తప్పు కదా చూడు అది కాదమ్మా ఆయన అసలు నన్ను పట్టించుకున్నా పట్టించుకుంటలేడు నా మాటనే ఇంట్లేడు నన్ను అసలు అర్థం కూడా చేసుకుంటలేడు గిన్నె చెప్తున్నావు బిడ్డ ఆయన నువ్వేం అర్థం చేసుకున్నావు కాదు బిడ్డ పొద్దున లేచిస్తే వాళ్ళకి పని ఉంటుంది టెన్షన్లు ఉంటాయి తల్లిదండ్రులు చూసుకోవాలి నైట్ నిన్ను చూసుకోవాలి ఎన్ని బరువు బాధ్యత ఉంటాయి చెప్పు అవి నువ్వు అర్థం చేసుకోవాలి కానీ ఇట్లా లొల్లి పెట్టుకుని వచ్చారు కరెక్టేనా కాదు బిడ్డ వాళ్ళకు ఆఫీస్ వర్క్ ఉంటుంది ఎన్నో టెన్షన్లు ఉంటాయి నలుగురు వస్తుంటారు పోతుంటారు నువ్వు గాయని దానికి అర్థం చేసుకోకుండా అట్లా ఊరుకోవచ్చు ఎట్లా చెప్పు కాదు బిడ్డ పొద్దంతా కష్టపడి ఇంటికి వచ్చినోడిని అట్లా కాల్చుకొని తిన అట్లా అవసరమా చెప్పు అర్థం చేసుకోవాలి మనమే మన కొరకే కదా కష్టపడేది ఏదో కోపం వచ్చా మాట అంటాడు గాయని దానికే గీని అట్లా అలిగిస్తాడు ఆ పద్ధతినారా ఏమైనా ఉంటా సంలాయించుకోవాలి ఆనే ఉండి అర్థం చేసుకోవాలి మన కొరకే కదా కష్టపడేది బిడ్డ అడితా ఎప్పుడు పడతా అప్పుడు ఏది పడతా కరెక్ట్ కాదురా కాదు బిడ్డ ఆయన ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాడో ఆయన ఏ బాధలు ఉన్నాడో అర్థం చేసుకోవాలి కదా నువ్వు 10,000 సంపాదించినా కూడా ఆనందంగా బతికేటోళ్ళు ఉన్నారు 1,00,000 రూపాయలు సంపాదించేటోడు బాధపడేటోళ్ళు ఉన్నారు అది అర్థం చేసుకోవాలి బిడ్డ నువ్వు ఆనందం అనేది వచ్చే ఆదాయంలో కాదు ఉన్నది మన ఆలోచనలో ఉండాలి ఎవరేం చెప్పరు బిడ్డ నీ సంసారం నువ్వే చక్కదిద్దుకోవాలి ఏమైనా ఉంటే మాట్లాడుకోవాలి సర్దిద్దుకోవాలి మంచిగా ఉండాలి పెళ్ళి అయ్యి ఇన్ని రోజులైనా కూడా ఒక్కరోజు నువ్వు వంట పని ఇంటి పని చేయకుండా కూడా ఒక్కరోజు అల్లుడు ఒక్క మాట అనలే నువ్వు దానికే సంతోషించాలి మస్తు అదృష్టమంత్రాలు నువ్వు చూడు బిడ్డ ఇది కరెక్ట్ కాదురా ఇప్పుడు నువ్వు చిన్న విషయానికి నువ్వు అల్లు వచ్చి కరెక్ట్ కాదు పోనీ నేనన్నా వచ్చి తోలిపోదామన్నా అది పద్ధతి కాదు నువ్వే పోయి ఇంటికి పోయి నిమ్మలంగా పోయి ఉంది నువ్వు నాకు ఫోన్ చేయి మేము వచ్చి అల్లుడి గురించి సంభాషిస్తాం సరేనా అన్ని పనులు వేసుకో మంచిగా అన్ని పనులు చూసుకో ఇంటికి పోయి నాకు ఫోన్ చేయి సరేనా ఈ పనేమో మాకు సరిగా రాలే जग में माया बतुके माया ना पिंडला में माया उड़ा सी अभी गिने नीने तोमा टाइम टाइम इज गोल्ड दाचपेको బట్టలానే బట్టబెల్గలు ఛీ ఇంట్లో అంటే ఎవరు లేరు ఊకినా మరి బయటికి వచ్చేవని అయితే ఆఖరి కూర్చుకోవాల్సిందే ఏం చేద్దాం अनिल हरिता नु लोकल घुसो पो अनिल నేను ఊడుస్తా అపురూపమైన దమ్మ ఆడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ ఏందివి ఆగి వచ్చింది ఆగిలుడుస్తున్న షేప్ కూడా తీసుకుని దానికి అదే ఊకింది ఇంట్లోకి పోయింది ఈ మధ్యలో ఏం జరిగిందంటావ్ ఏమన్నా జరగని ना पेनमें ना दरको वे नीन अड़गले कदा सर गिंडल तोमना इलांटे इल्लू उड़चना आखिल सगम नीन उड़चना सगम उड़चना अन्न एमो वेलकम टू विलेज पटाश यूट्यूब चैनल वीडियो नच्चिनट्लयिते लाइक चेयंडी शेर चेयंडी कामेंट चेयंडी मरिन्नि वीडियोस कोसम मा चैनल नि सब्सक्राइब चेयंडी घंटा कोट्टंडी।